वेलकम टू मै चैनल इट्स मी साउजी आइडियास एंड व्लॉग्स अंदर बहुत एवरते कानल चूसो प्लीज़ लाइक शेयर अं सब्सक्राइब चेंडी रोजे कर्री अंडी चाम दुंपल पुलुसु चाला चाला बहुत तप्पकुंडा ट्राई चेयंडी एप्पुडू फ्राई अला ट्राई चेस्तां कदा इदी वेरैटी गा उंटदंडी स्टाइल अनेदी ओकसारी एला चेयालो चूसेद्दां फ्रेंडी चावदुंपल उड़कबेट्टुकोवाली उड़कबेट्टुकुन्नाक तोक्कु तीसुकोवाली तर्वात उल्लिपाय टोमाटो अंड रेंडु पच्चिमिर्ची इयंडी यूज अयि पैन पेट्टुकोनी आयिल वेसुकोवाली आयिल वेसुकुन्नाक मेंतुलु वेसुकोवाली इदी टेस्ट बागुंटदि अंड अरायिंपु कूडा उंटदि मेंतुलु वेसुकोवडं वल्ल मेंतुलु वेगाली मेंतुलु वेगिनाक ओक पच्चिमिर्ची एंड मिरपकाय सारी एंड मिरपकाय वेयिंचुकोवाली जीलकर्र అండ్ ఇందా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంది కదా ఉల్లిపాయ వేయించుకోవాలి పసుపు సాల్ట్ తొందరగా మగ్గిద్దండి సాల్ట్ వేస్తే ఇందా కట్ చేసుకున్న మిర్చి అండ్ టొమాటో వేసుకోవాలి ఇది కాస్త మగ్గనివ్వాలండి మగ్గాలి మగ్గినాక మనం ఇందాక ఉడకబెట్టుకున్న చామ దుంపలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక 5 నిమిషం అలా ఉంచి పాన్ తీసుకొని నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు తీసుకోవాలండి అందులో వాటర్ పోసుకొని మొత్తం జ్యూస్ అంతా తీసుకోవాలి చింతపండులోది చింతపండు ప్యూరీ వచ్చాక ఈ ప్యూరీని మనం ఇందాక స్టవ్ మీద ఉంచుకున్న దాంట్లో పోసుకోవాలి ఇదంతా బాగా కలవాలి ఈ వాటర్ అనేది పుల్లపుల్లగా బాగుంటుందండి ఈ పులుసు అయితే కొద్దిగా salt కల్లుపు మాత్రమే వేయాలి అండ్ కారం పసుపు ఆల్్రెడీ ఇంకా వేసా మళ్ళీ వేసుకోవచ్చు కారం కూడా బాగా పడుతుందండి ఎందుకంటే చింతపండు గుజ్జు కదా చింతపండు పుల్లగా ఉంటది కాబట్టి కారం కూడా తినే దాని బట్టి వేసుకోవచ్చు ఇదంతా కలుపుకోవాలి ఇదంతా కలిసినాక కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఎంతో కాదు చాలా కొద్దిగా అలా నలగొట్టుకొని వేసుకోవాలి బెల్లం వల్ల ఇంకొద్దిగా టేస్ట్ అనేది వస్తది మరి తీయగా ఉండదండి తర్వాత ఇప్పుడు ఇందాక మనం చింతపండు గిన్నెలోనే కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా శనగపిండి ఎందుకంటే ఆ గ్రేవీ అంతా చిక్కపడడానికండి శనగపిండి వేసేది శనగపిండి వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న శనగపిండిని కర్రీలో వేసుకోవాలి చిక్కపడిద్దండి దాని వల్ల ఇప్పుడు ఆ కర్రీ అంతా దగ్గరికి వచ్చి బబుల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చామ దుంపలు ఫ్రై అలా కాకుండా ఇలా కూడా చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది తీయగానే మరీ తీయగా ఉండదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే బబుల్స్ వస్తున్నాయి చూడండి బబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ మనం దీని మీద కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నానండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ఫ్రెండ్స్